పర్యాటకులకు కనువిందు చేస్తున్న లక్కవరం అందాలు. సృష్టిలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. కొండలు, వాగులు, వంకలు, అడవులు, చెరువులు, ఇలా ఎన్నో సహజ సిద్ధ వనరులు మనకు కనిపిస్తాయి. అదే కోవలోకి ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న ప్రకృతి అందాలు కలిగి ఉన్న ప్రాంతం లక్కవరం సరస్సు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు పెట్టింది పేరు పర్యాటక ప్రాంతం. ఈ జిల్లాలో రామప్ప, లక్కవరం సరస్సులతో పాటు అడవులు, గోదావరి జలపాతాలు, మల్లూరు క్షేత్రం, ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాలోనే కలిగి ఉన్నాయి. లక్కవరం సరస్సులో ఉయ్యాల వంతెనలు, బోటు షికారు, చుట్టూ పచ్చని చెట్లతో అడవి, ఐలాండ్, రెస్టారెంట్, కాటేజీలు, చిల్డ్రన్ పార్కు, ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈ అందాలను చూడడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చి ఇక్కడి వాతావరణం చూసి ముగ్ధులైపోతారు. పర్యాటక శాఖ కూడా ఇక్కడ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. మేనేజర్ కిరణ్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే యాత్రికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సతీష్ రేవంతులు పాల్గొన్నారు. నా పేరు పగిల కిరణ్ కుమార్. నేను లక్నవరం పర్యాటక కేంద్రంలో, ప్రపంచ పర్యాటక కేంద్రంలో ఒకటైన మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి లక్నవరంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. లక్నవరం మన ములుగు జిల్లా నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకు అందుబాటు పర్యాటక కేంద్రం, పర్యాటక రంగం నుంచి అందుబాటులో బోటింగ్ కానీ, 2 సస్పెన్షన్ బ్రిడ్జ్లు, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కాటేజీలు పర్యాటక రంగం నుంచి డెవలప్ చేసి వాటిని పర్యాటకులకు అందుబాటులో ఉంచాము. ఇక్కడ వచ్చినట్టయితే మీకు చుట్టూ వాటర్ ఐలాండ్లో డెవలప్ చేసేట్టు 2 ఐలాండ్లు ఉంటాయి. ఐలాండ్లో ఉన్న కాటేజ్లు మీరు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ బోటింగ్ చేసుకుంటూ చుట్టూ ఉన్న కొండల్ని ఆహ్లాదించుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు మన పక్క రాష్ట్రాల నుంచి అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కూడా పక్క కంట్రీల నుంచి కూడా ఇక్కడ విదేశీయులు కూడా పర్యాటకం చేస్తుంటారు. వాటికి వాళ్ళకి అందరికీ అది అందుబాటులో మీకు ఉంచిన కాటేజెస్ కానీ, బోటింగ్ కానీ, రెస్టారెంట్ కానీ వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంచుతున్నాము. ఇక్కడ మా ఇక్కడ చూసుకుంటే మా సహకారం పర్యాటకుల నుంచి పర్యాటక మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ సార్ గారు, అలాగే జిఎం గారు, డీవీఎం మన అశోక్ రెడ్డి గారు, వీళ్ళందరి సదుపాయంతో మేము అన్నీ అందుబాటులో ఉంచుతున్నాము. తెలియజేస్తాం.